అనంతగిరి మండలంలో గల రోంపల్లి పంచాయతీ కరకవలస బంధవీధి గ్రామంలో సుమారు 2 నెలలుగా వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించి విశాఖపట్నం నుండి డాక్టర్ గంగా భవానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యారావు ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల నుండి 10 మంది డాక్టర్లు ప్రత్యేక వైద్య బృందం పరిశీలించారు. కరకవలస గ్రామంలో గిరిజన ప్రజలు తీసుకుంటున్న ఆహార పదార్థాలను వారు పరిశీలించారు. మంచినీరు, మాంసాహారాలు, వారు సేవించే నాటుసారా, మడ్డికల్లు, ఎండబెట్టిన మాంసం, రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఇక్కడ మాంసమే కానీ ఇక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటుంది, వాటిని కూడా ఏంటంటే కుదరదు. అంటే వాళ్ళ డైలీ హ్యాబిట్, దాన్ని మనం ఒకేసారి స్టాప్ చేయని మనం అంటకుండదు. బట్ ద వే దే టేకింగ్, నేను నిర్వహించిందా లేకపోతే ఎక్కడో ఏదో కలుపుతున్నారు కదా, మీరు ఏది అది చూసుకోండి అని చెప్పగలను. అది ఇప్పుడు ఆగిపోండి అని చెప్పడానికి వాళ్ళు రెగ్యులరే అది చేయలేము. అది వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు పప్పులు గట్ట ఎక్కడ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి తీసుకుంటే పర్లేదు, అందులో తీసుకున్నట్లు నాణ్యత ఉంటుంది. కాబట్టి వీళ్ళు సంతర కట్టెలు కొనుక్కున్నప్పుడు ఎక్కడ తీసుకుంటున్నారు, అది వాటిలో ఏమైనా మిక్సర్ వస్తుంది, అడల్ట్రేషన్ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉండొచ్చు అటు ప్రాబ్లమ్. ఆ ఫుడ్ అడల్ట్రేషన్ ఉందా లేదా అది చూడమని చెప్తాం, అవి ఫాలో అవ్వమని చెప్తాం. వాళ్ళకి ఒక నాణ్యమైన బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ కొనుక్కుంటాం. డి గంగరాజు అండి, అనంతగిరి మాజీ ఎంపీటీ సభ్యులు, సిపిఎం పార్టీ లీడర్. ఈరోజు అనంతగిరి మండలం మారుమూల పంచాయతీ, ఈ మారుమూల పంచాయతీలో ఈ రొంపల్లి పంచాయతీ పరిధిలో 14 గ్రామాల్లో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్తున్నా ఈరోజు పరిష్కారం చేయడంలో విఫలమవుతుంది. ఈరోజు పంచాయతీ కేంద్రానికి పూత వేటు దూరం అడిగేస్తే ఇలాగ 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కరకవలస గ్రామంలోనే ఈరోజు మంచినీళ్ళు లేక బురద నీళ్ళు తాగి అక్కడ అంటే వింత వ్యాధులతో చనిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డది. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి, ఇక్కడే మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. అంటే ఇది ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం కాదు, 1 కిలోమీటర్ దూరంలోనేటువంటి సమస్య క్రియేట్ అవుతుందంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళకి మంచినీటి సౌకర్యం అనేది ఖచ్చితంగా ఒక మనిషికి నిత్యావసరం మంచినీరు. కాబట్టి ఆ మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. అలాగే కరకవలస, బంధవలస, మిగతా చిన్నకోనెల, బోరుగా, ఇవన్నీ ఈ గ్రామాలు దబ్బలపాడు, ఎక్కడ చూసినా మంచినీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఒకరోజు మంచినీరు లేకపోతే కటకట్లాడతాం. ఈరోజు సంవత్సరాల తరబడి ఇలా నెట్టుకొస్తున్నారు గిరిజనులు. కాబట్టి అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం అనేది కల్పించాలా. ఆ రకంగా